అమెరికా వెళ్ళడం అనేది నిజంగా పెద్ద ఒక డ్రీమ్. అందరూ ఒక్కసారన్నా అమెరికా పోయి రావాలబ్బా, ఒక్కసారన్నా అమెరికా పోయి రావాలి. అంతెందుకు మా కాసర్ల శ్యామన్న చెప్తాడు, ఒక్కసారన్నా అమెరికా పోయి రావాలి చెల్లి ఎట్లా ఎట్లా అని. అయితే అది ఒక అదృష్టంగా భావిస్తాను నేనైతే. నా దృష్టిలో అమెరికా వెళ్ళడం అనేది నేను అసలు ఎప్పుడు నా లైఫ్లో కూడా అనుకోలేదు, కానీ అమెరికా వెళ్ళా ఫస్ట్ టైం. నాకేం తెలీదు, అక్కడ మొత్తం అంత ఏ టు జెడ్ మొత్తం మా అన్న రామన్ననే చూసుకున్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్కడ ఎట్లా ఉండాలి ఏంటి ఏం తెలియదు, మనం ఫస్ట్ టైం పోతే గిన. కానీ అక్కడ మొత్తం అన్ని సిమ్ కానీ అది కానీ ఇది కానీ ఇది అంతా మొత్తం ఏ టు జెడ్ అన్న చూసుకున్నాడు. అప్పుడే ఇక అన్న అబ్బా ఏ అన్న మనసు ఎంత మంచిదో అప్పుడే అర్థమైపోయింది. నన్ను ఒక్కదాన్ని కాదు, అందరినీ తెలుగు చేయక్కని అందరిని అట్లనే చూసుకున్నాడు అన్న. సో ఇక నువ్వు సినిమా తీయడం అనేది చాలా హ్యాపీగా ఉందన్న, ఏ టు ఏ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులో గొప్ప గొప్ప చాలా గొప్ప నటులు నటించారు, అండ్ మంచి మంచి యాక్టర్స్ నటించారు. మ్యూజిక్ కార్తీక్ కొడగండ్ల చాలా మంచిగా చేసిండు. ఇంకా కాసర్ల శ్యామన్న ఇక చెప్పనక్కర్లేదు, మంచి మంచి యాక్టర్స్. మా అమర్పేట్ శంకర్ అన్న అంటేనే ఇక చెప్పనక్కర్లేదు, ఇక మీ అందరికీ తెలుసు నా మాటలు చెప్పనక్కర్లేదు. ఇంకా మంచి మంచి యాక్టర్స్, చాలా మంచి సినిమా. చాలా మందికి ఒక ఆశ ఉంటుంది అమెరికా వెళ్ళాలి 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 అనే ఆశ ఉంటుంది, కానీ అది చాలా మంది రాకపోతే దురదృష్టంగా భావిస్తారు. చాలా వరకు రిజెక్ట్ అవుతుంది. అక్కడ పోయి ఎంత కష్టాలు పడతారు, ఒకవేళ వీసా వస్తే చాలా కష్టాలు పడతారు. అంతెందుకు రామన్న దగ్గర రామన్న ఆఫీస్లో పనిచేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, స్టాప్ కదన్న, అక్కడ ఆ కంపెనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ టేక్ కేర్ చేస్తాడు అన్ననే మొత్తం అంత. చాలా కష్టం ఉంటుంది ఎవరికైనా కూడా పోయి పోగానే పైసలు కమాయించుకొని మంచిగా ఉండే పరిస్థితి కాదు అక్కడ. ఎన్నో ఏళ్ళు కష్టాలు పడితే కానీ ఒక మంచి స్థాయికి రాము మనము. సో అది చాలా కష్టం, కానీ మంచి సినిమా. ఎంత స్ట్రగుల్ పడతారు, ఎంత ఎట్లా బతుకుతారు, ఎట్లా బతకాలి, ఎట్లా బతక నేర్స్తారు అక్కడ అనేది మంచి సినిమా. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు మా అన్న సినిమా తీయడం. మా అన్న సినిమా కాదు ఇది, నా సినిమాగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మంగ్లీ థ్యాంక్ యూ.